అందరికీ నమస్తే జేబీకే న్యూస్ కి స్వాగతం ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు విమానంలో పొగ తాగినందుకు వ్యక్తి అరెస్ట్ కువైట్ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు మహమ్మద్ షాహిద్ అనే 50 ఏళ్ల ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు ప్రయాణికులు మరియు సిబ్బందిలో భయాందోళనలు కలిగించినందుకు అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విమానం ఎగురుతున్నప్పుడు లావెటరీలో పొగలు రావడాన్ని గమనించిన విమాన సిబ్బంది పొగ తాగడం మానేయాలని కోరారు. విమానం లోపల పొగ త్రాగడానికి అనుమతి లేదని అతనికి తెలియదు. ముంబై విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత అతడిని అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. కువైట్లో కొత్త ప్రభుత్వానికి షేక్ మహ్మద్ సబా అల్ సలేం నేతృత్వం వహిస్తున్నారు. షేక్ మహ్మద్ కువైట్ 12వ అమీర్ యొక్క 4వ కుమారుడు. షేక్ మహమ్మద్ సబా అల్ సలేంను ప్రధానమంత్రిగా నియమిస్తూ కొత్త ప్రభుత్వ సభ్యులను నామినేట్ చేయడానికి అమీరీ ఉత్తర్వు జారీ చేయబడిందని వర్గాలు తెలిపాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.